వర్షాకాలం ప్రారంభం కావడంతో పెండింగ్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. ఓవైపు క్లియరెన్స్లపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అంటున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తికు కసరత్తు కొనసాగిస్తోంది ప్రభుత్వం. నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. పెండింగ్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు సీఎం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల ద్వారా గతేడాది సమీక్షించినట్టు చెప్పిన ఆయన పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే మేడిగడ్డ నుంచి నీరు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ప్రభుత్వం ఎల్లంపల్లి, మధ్య, దిగువ మానేరు తదితర జలాశయాల్లో 140 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తోంది. ఈ జలాలను ఉపయోగించుకుంటే నగర్, వరంగల్ జిల్లాల్లో 2 పంటలు పండుతాయని భావిస్తోంది. ఇందుకోసం ఎస్ఆర్ఎస్పి కాలువలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయబోతోంది. దిగువ మానేరు నుంచి భూపాలపల్లి, దోర్నకల్ నియోజకవర్గాల చివరి ఆయకట్టుకు నీరందేలా కాలువల వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.